ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపజంతయే మండలాకారం వ్యాప్తవ్యేన చరాచరం పత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. గణనాయకం సుపాదాయకం గణనాయకం సుపాదాయకం గౌరీ కుమారం గణనాయకం శుభదాయకం గజవరానం శుభాలోచనం గజవరానం శుభాలోచనం గజవరానం శుభాలోచనం గజవరానం శుభాలోచనం అజాది సురనూదం సమాన సరసుగుణ వేషం అసమాన సరసుగుణ వేషం పరమేశ్వరం పావన కరం పరమేశ్వరం పావన కరం పరమ సుఖదా ఉమాదేవి వరమిదే పరమ దివ్యాత్మ స్వరూపులకు శ్రోతలకు ప్రణామములు. భగవద్భక్తికి తరుగని గని భారతావని వేద కల్పవృక్షానికి ఆరబండి సుఖముఖంలో జారిపడింది భాగవత ఫలం. రసిక భావ విధుల అంతరంగాల్లో భక్తి కుసుమ పరిమళాలు పండించి పరమార్థానికి పట్టుబొమ్మనందించేది భాగవత పురాణ కథాసుధ. భక్తికి పర్యాయ పదం భాగవతం. భగవదనంత లీలా విభూతిని ప్రకటించే సాధనం భాగవతమే. భక్త్యా భాగవతం జ్ఞేయం నవ్యుత్పత్త్యా నటీకయాది. ఒక భక్తి మాత్రమే భగవంతుని చేరుటకు సర్వాధికార మార్గము. భక్తివశః పురుషః అన్న ప్రమాణాన్ననుసరించి భక్తుల కొరకే భగవద్ అవతార ప్రకటన. భక్తి మార్గం మధురాతి మధురం. భక్తరక్షణ కళాపారిణుడకు పరమాత్మ భక్తిపాశ నిబద్ధుడు. భక్తుని భావనాబల ప్రమాణాన్ననుసరించి బహురూపధారి అయి శిష్టజన రక్షణంతో పాటు దుష్టన శిక్షణం కూడా నిర్వర్తిస్తాడా విశ్వపతి. సాత్విక రాజసిక తామసిక త్రివిధ భక్తులలో భాగవతంలోని గజరాజు తామసిక భక్తికి ప్రత్యక్ష ప్రతినిధి. తామసి అంటే తామసి అని అర్థం. పరమాత్మ అనుగ్రహ ప్రాప్తికి భక్తులకు అహంకారం అడ్డుగోడ.
తామస దురహంకార బీజాలు దూరమైనప్పుడే తామర సాక్షు కృపాకటాక్ష వీక్షణాలు చేరువవుతాయి. గజేంద్రమోక్షణ కథా సారాంశమిదే. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అన్న పరమాత్మ ప్రమాణం పొల్లు కాదు గదా. అందుకే గజరాజుకు మోక్షం కరతలామలకమైంది. విరుడి పరిచి జనవరుడు సుఖముని రాజునితో అనగా గజపతి బ్రోజినాడు హరి అని చెప్పిన అది తెలియ. నీరాటమునకు మనాటమునకు పోరాటం రెడుగరిగే నీరాటమునకు మనాటమునకు పోరాటం రెడుగరిగే పోరాట విలో గుంజలోత్తమున కారాటం రెడు తొలగే పూర్వము పుణ్యంబై మునివల్లభ గణ్యంబై కుసుమ ఫల నికాయోధిత సాద్గుణ్యం బైన నైమిసారణ్యమురందు పౌరాణిక శ్రేష్ఠుండును గుణగరిష్ఠుండునగు సూత మహర్షి సకల మునిజన ప్రవేశితుడై అనేక పురాణేతిహాసంబులు చెబుతూ భాగవత కథా కుతూహులురయ్యున్న మునులను గాంచి వినయంగా భక్తరక్షణ కథా నిధానముగు గజేంద్రమోక్షణ కథను శుకయోగేంద్రుడు పరిచ్ఛిన్నరేంద్రుడుకు చెప్పినట్టుగా సూతుడు శౌనకాది మహర్షులకు చెబుతున్నాడు. పరీక్ష మహారాజా, రాజేంద్ర విను, సుధా రాశిలో ఒక పర్వతము త్రికూటం బన ధనరుతుడు యోజనాయతమగు ఉన్నతత్వమును అంత్య వెడలు పునదిశయిల్లు కాంచనాయసార కలతౌతమయములై మూడు శృంగల్బులు మనసియుడు దతతృంగ బహురత్న ధాతు చిత్రితములై దిశలు పూనభములు తేజరిల్లు భూరి భూజ లతా కుంజ పుంజములను మ్రోసి పరతు చెలయేటి మొత్తములను మరిగి తిరిగడు దివ్య విమానములను చెరుల క్రీడించు కిన్నెర చేయము కలిగి అని కాలంలో అతని తనయులు నలుగురు ఈ భూమండలాన్ని పరిపాలించారు. అతడు నాలుగవ మను. ఆ సమయంలో హరిణి హరిమేధులనే దివ్య దంపతులకు తనయుడై జన్మించి శ్రీ మహావిష్ణువు హరి అని పేర గజరాజును బట్టిన మకరరాజును శిక్షించి కరిరాజును రక్షించి భక్త సంరక్షకుడన్న బిరుదును సార్థకం చేసుకున్నాడు. అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. కర్మ నిర్మూలన హేతువులైన కమలలోచను కథలం దెవ్వాడు రతిచేయును విననిస్తగించును వానికి ఇతరంబు లెబ్బియూరు చింపుటింపదారవు. కావున ఓ రాజమణి, పాలసముద్రంలోని త్రికూటాచలం మిక్కిలు సుప్రసిద్ధమైంది. అది బంగారు వెండి ఇనుముతో కూడిన శిఖరత్రయంతో రత్నాలు వివిధ ధాతువుల చేత ప్రకాశించి భూమి ఆకాశమునకు అత్యంత శోభ ప్రసాదించింది. క్షీరాబ్ధి మధ్యలో ఉన్న ఆ నగరాజ పాద పంకజ ప్రక్షాళన ప్రయత్నంలో సాగర తరంగమాలికలు నిత్యమాతని పాదస్పర్శ చేస్తున్నాయి. గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాదుల విహార రంగస్థలమై వారి దివ్య మధురగాన తరంగాలతో మారుమ్రోగుతుందా ఘన వనసీమ. అందులో అనేక రకాల వృక్షములు, మరెన్నో రకాల పక్షులు, ఇంకెన్నో రకాల జంతువులు నివసిస్తున్నాయి.
అందులో 1,00,000,00,000 ఏనుగులు కూడా నివసిస్తున్నాయి. ఈ 1,00,000,00,000 ఏనుగులకు అధికారి అయిన గజరాజకుడు తోడి గజయుధంబు తన్ను వెన్నంటి రాగా, ఈ గిరిగు కలను వెరపునంతాగి ప్రొద్దుకినను, ఈ గిరిగు కలను తిరులు వెరపునను దాగి ప్రొద్దుకినను, ఏ కనగు కలను దడలనగలవేగి గిరి గగనములతో మిగిలి మరి లెక్క చెక్కువై పిక్క తెలుసువనగరు, ఒక్కు మిగిలి మరి లెక్క చెక్కువై పిక్క తెలుసువనగరు, ఇక్కుటము గదా నక్కారడవి కక్కున తెలిదరు నెరలు. అది వేసవి కాలం, మండుటెండలు తీవ్రంగా ఉన్నవి. దినకరుని వాడి వేడి తూట్టికి వెరచి సంధ్యపరతగాంచిన ఇరులు వెలిదలుల కరిగిన కరణి లెక్క కగ్గలంబైన ఆ కరులరేడు వనచరుడై స్వేచ్ఛావిహారం సాగిస్తూ కామిని సహితంగా కాననసీమంతా కలయి తిరిగాడు. కాలదండముగోలు ఉద్దండ తొండములతో అడ్డువచ్చిన మృగతండముల దండింపుచు విజయవిహారం సాగిస్తున్నాడు. కొండ బెడలరా కేదంట దండ కులుడు రాజా, కొండ బెడలరా నిల్దారి నేడు కర నిల్దారి నేడు కల కొండ కొండ కులను కొండ బెడలరా పులులు మొత్తం పులు పదరిండలా కోరఫలు కబులు గుహలు సొచ్చు, భూదారములు నేల బొరియలలోడాగు హరిదంతములకే గుహరిన జయము, మడువుల దొరబడు మహిష సంఘములు మడువుల దొరబడు మహిష సంకల్పులు గండ శైలంబుల కపులు బ్రాగు, వల్మీకముల సొత్తు వనభుజంబులు నీల కంఠంబులు నింగికగయు, వెరచి చమరీ మృగంబులు విసరు వాళ్ళ చామరంబున వికరణ శ్రమము వాయ, భయద పరిగేళ వికరించు భద్రకరులాగా గాలివారిన మాత్రాన జాలి ఏనుగు గుంపుల విహారంలో పులులు పలాయనమంతం పఠింపసాగినాయి. అల్లూకముల ఉల్లములు జల్లు మన పరుగులు తీస్తున్నాయి. అడవి జున్నపోతులు మడుగులో దూరుతున్నాయి. కోతులు కొండలకు ప్రాగుతున్నాయి. నెవళ్లు నింగి చెగురుతున్నాయి. దిగంతాలకు పారిపోయినాయి లేళ్లు. కరినికర వన విహార విజృంభణంలో అడ్డు వచ్చిన మ్రాకులన్నిటినీ కూలదొరుస్తున్నాయి. అరణ్యక ప్రకృతినంతా అరాజకం చేస్తున్నాయి. ఈ విశృంఖల వీర విహారంలో విపిన రంగమంతా విచలితమైపోయింది. విధి వక్రించింది. వారణ బృందం దారి తప్పింది. దారిలో 100,000 ఆడు ఏనుగులతో కలిసి పల్వలంబుల లేత పచ్చిక మచ్చిక చెలుల కందిస్తూ అచ్చికములేక నిముగు జంపముల వెలయు పూగోమల ప్రణవల్ల ఫలకు పాదు పెట్టు ఘనదాన శీతల కర్ణతాళంబుల దయితల చమదార్చు తనువుల రసి
మృదువుగా కొమ్మల మెల్లని గళములని మురుచు ప్రేమతో నెరపు గరపు తక్కట్ల దగ్గరి ప్రేమతో డడాసి మూర్కొని దివికి తొండంబు సాచు వ్యధ వివేచు క్రీడించు విశ్రమించు వ్యధ వివేచు క్రీడించు విశ్రమించు మత్త మాత గమలంబు మహిమతోడా పచ్చని పచ్చిక బయలలో అప్పుడే వికసించిన పూగొమ్మలను ప్రియురాండ్ర నోటికి అందించుచు వారికి కలిగిన చెమటను చేటల్లాంటి తమ చెవులతో విసరుతూ కాంతా సంఘంతో కాంతారమంతా కలిగి తిరిగాడా కరిరాజు. కామిని మోహపాశబద్ధుడైనాడు. అప్రయత్నంగా అడవిలో దారి తప్పి సుదూర దూర తీరాలకు చేరిన కరిరాజుకు దాహబాధ ఎక్కువైంది. తన్నివారణకై సుందరీ బృందంతో ముందుకు సాగాడు. కనుసూపు దూరంలో కమ్మని కాసారం కనిపించింది. తని తని కాంచె ఉల్లసిత చారుపయోరుఖ సన్మరంద ఖాదన మదమత్త బంభర వితానరవ ప్రతిమానగాన మాన నియమితోరు భంగాయ పదునాద మృదంగరవానుకూల చక్ర నివకరావతాళ ప్రవరణ్య విశాల సర్వప్రధానము కాసారము దగ్గరకు చేరి కమ్మని నీరు కడుపారగా త్రావి తృప్తినందక తొండంబుల పూరింపుచు గండంబుల చల్లుకొనుచు గళగళ రవములు తొండంబుల పూరింపుచు గండంబుల చల్లుకొనుచు గళగళ రవములు వెండుకొన ఒలుద కడుపులు నిండను ఒలుద కడుపులు నిండను వేడండ కోటి నీరు ద్రాడలు ఆ సరోవరంలో గజ సమూహమంతా కడుపార నీరు త్రాగి గండ స్థలముపై చల్లుకొని తృప్తి నందక ఒకదాని మీద ఒకటి చల్లుకొన్నాయి. అంతటితో ఒడ్డు చేరక ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు ఈదుకుంటూ పోయినాయి. ఆ ఒడ్డు నుంచి మళ్లీ ఈ ఒడ్డుకు చేరుకున్నాయి. అంతటితో తిరిగి వెళ్లిపోక పోటీ పెట్టుకుని అవి ఈదుతూ ఉన్నాయి. పిల్లి చెలగాటం ఎలుక్కు ప్రాణ సంకటం అన్నట్టుగా వీటికి సరదాగానే ఉంది. కానీ అందులో ఉన్న జలచరాలు వీటి కాళ్ల క్రింద పడి నలినలి అయిపోతున్నాయి. ఆ సమయంలో ఒక మూలన శాపగ్రస్తమై పడి ఉన్న ఓ పెద్ద మొసలి తన తోకను జాడించుకుంటూ కసితో ముందుకు సాగి వచ్చి నీరు త్రాగుతున్న గజరాజు ముందరి కాలు పట్టింది. జాయి శ్రీమద్రమారవణ గోవింద. ఎప్పుడైతే ఆ మొసలి గజరాజు కాలు పట్టిందో గజరాజుకు ఏదో తన కాలి మీద ఒక ఈగ వాలినట్టు అనిపించింది. అహంకారంతో ఉన్నది కనుక ఒక్కసారి అలా విసిరింది. అది మామూలుగా పట్టుకుందేమో అంత దూరాన పోయి పడ్డది. మళ్లీ వచ్చి బలంగా పట్టింది. కొలిమిలోని ఇనుప ముక్కను కమ్మరి తన పట్టుకారుతో ఎలా పట్టుకుంటాడో ఆ విధంగా గట్టిగా పట్టింది. ఆ పట్టు ఎలా ఉందంటే పంచాంద్రియోన్మాదం పరిమార్చి బుద్ధిలతకు మారాకు హత్యించి నిష్ఖేత బ్రహ్మ పదావలల్బనరతి క్రీడించు యోగింద్రు మర్యాద నక్రము విక్రమించే కరిపాత క్రంత నిర్వక్రమీ
పాదద్వంద్వము నేలమోపి. అది ఎలా పట్టిందంటే ఒక యోగేంద్రుడు లాగా ఉంది ఒక ముసలి స్థితి. యోగేంద్రుడు రెండు పాదాలను నేల ఆనించి వాయువును బంధించి పంచేంద్రియోన్మాదంబును పరిమార్చి అంటే ఇంద్రియ చపలత్వాన్ని అణచి అనగా బుద్ధికి మనస్సును కూడా జోడించి బుద్ధిలతకు మారాబోర్తించి నిష్ఖేద బ్రహ్మ పదావలంబన రతిని క్రీడించు యోగేంద్రుడు మర్యాద. వాయువును కూడాను పీల్చకుండా నిశ్చల సమాధి స్థితిలో ఉన్న యోగిలాగా ఉంది మొసలి. ఆ స్థితిలో గజరాజు పరిస్థితి ఎలా ఉందంటే ఊహ కలంగి ఊహ కలంగి జీవన పుటోలమున బడి పోరుతూ మఖామోహలతాని బద్ధ పదములు విడిపించుకొనంగలేక సందేహము పొందు దేహి క్రియం దీన దశ గజముండే ఈశన గ్రాహక దురంత దంత పరిఘట్టిత పాదపురాగ్రచల్యమై. స్థిరచిత్తము కలతవారి కష్టానలమున బ్రతుకు బీటలు వారా సంసార మోహమాగురుల మధ్య చిక్కిన జీవి ఎలా తపిస్తాడో అదేవిధంగా మొసలి పట్టు తప్పించుకోలేని గజరాజు కృశించి కృశించిపోతున్నాడు. అవురా, ఆ మొసలి తన రెండు పాదాలను బంధించి లోరికిడ్చుతో ఉంది. గజరాజుకు ఒడ్డు చేర్చే ప్రయత్నం చేస్తున్నాడు. మొసలి లోరికిడుస్తుంది, గజరాజు ఒడ్డుకు లాగుతున్నాడు. దేని ప్రయత్నంలో ఏదీ వెరుదీయడం లేదు. ఇలా దివారాత్రంబులు పోరు సాగించినవి. ఆ పోరు 1000 సంవత్సరాల కాలం జరిగింది. 1000 ఏండ్ల కాలం జరిగిన ఆలంలో యువరాజు శౌర్యప్రభ బహుళపక్ష చంద్రునిలాగా కృశించి కృశించి నిరసించిపోయింది. నిరుత్సాహం నిలువల్లా వ్యాపించింది. అవురా, నేను ఒక్క మొసలి చేతిలో ఓడిపోవడమా? ఈ సామాన్యమైన మొసలి నన్ను ఇలా వేధించడమా? ఎంత పశుబలమైనా దైవబలం లేకపోతే నిస్తేజమే కదా. హరుల గిరుల నురు ముసేయు కరిమకరికి చిక్కనా, హరుల గిరుల నురు ముసేయు. గర్భు మాలి బ్రతుకునాదా, గర్భు మాలి బ్రతుకునాదా, గర్భు మాలి బ్రతుకునాదా, వేల వేల మని శ్రుక్కన హరుల గిరుల నురు ముసేయు కరిమ కరికి చిక్కన. జషమురీది వనగుతు సుడిబడిది, బలజీకిన జషమురీది వనగుతు సుడిబడిది, బలము తలము తగలమిటులా, బలము తలము తలము సకలమిలియైవే సరిది, బలియైవే సరిది, హరుల గిరుల నురు ముసేయు కరిమ కరికి చిక్కన. విధి చాలా విచిత్రమైనది. తరులను గిరులను సైతము నురుము చేయ సమర్థత కలిగిన ఈ కరి ఒక సామాన్య మకరి చేతిలో చిక్కడమా? నా పురుష ప్రయత్నమంతయు వ్యర్థమైనది. ఇప్పుడు నేనేమి చేయాలి? ఎవరితో మొరపెట్టుకోవాలి? ఏ రూపం గుణ దీని గెలుతూ
ఇక మీదే వెల్పు చింతూ ఎవ్వారిరుదు ఎవ్వరడ్డమిక ఇవ్వారి ప్రచారోత్తము వారి పొందగు వారలెవ్వరు అఖిల వ్యాపార పారాయణు లేరే 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 మృక్యత దిక్కు మాలిన మురాదిల్పలు ప్రపుణ్యాత్మకు పెక్కేండ్లు పోరాడి పోరాడి ఈ నీరాటమును గెలువలేక నీరసించిపోయారు. ఈ బాధ బాబి నన్ను రక్షించు రక్షకులు లేరా? ఈ మొసలి నిద్రించే వీరులే కలరారా? నా మొరాలించి పాలించే ప్రభువులే కరువైనారా? అవురా, కుడిచి కూర్చుండక నేనేలా ఈ అరణ్యానికి రావలి? నానానేక పయూతము వనములోన పెద్ద కాలంకు సమ్మానిపలు దశలక్ష కోటి కరిణి నాథుండనయుడి మద్దాన తప్పరి పుష్ప చందన లతంత ఛాయలుండలేక ఈ పాడు నీరాశకి చేల వచ్చింది నీరాశకి చేల వచ్చింది భయం పెట్టో కదే ఈశ్వరా భయం పెట్టో కదే ఈశ్వరా భయం పెట్టో కదే ఈశ్వరా అనేక కోట్ల ఏనుగులు నాకు కొలువు చేస్తూ ఉండగా సంతోషంతో హాయిగా విహరించక ఈ అరణ్యానికి ఎందుకు రావా? వచ్చి తినిపో, ఆహారం తిని వెళ్ళిపోక ఈ కొలను కిందకు రావాలి. పోనీ నీరు త్రాగి మరలిపోక ఇందుండనేలా పాపిష్టి మొసలి రానేలా నన్ను పట్టనేలా ఇది నా ప్రార్థన. అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం ఇది నేను అనుభవించవలసిందే. భగవంతుడా, నేనిప్పుడు ఎవ్వరిని వేడుకొందును, ఎవరిని ప్రార్థితును, ఏమని ప్రార్థితును? ఓ భగవాన్, త్వమేవ శరణం అన్యథా శరణం నాస్తి మమ. చేతన అచేతన జగన్ చేతన చేతన అచేతన జగన్ చేతన చేదానం గగన పాహి మాం పావన సనాతన చేతన అచేతన జగన్ చేతన భూత జనన భరణ భరణ కారణ భూత జనన భరణ భరణ కారణ భూత జనన భూత జనన భరణ భరణ కారణ భూత జనన భరణ భరణ కారణ భువన వనాని మున భక్త పరాధీన భువన వన నిపుణ వీర భక్త పరాధీన చేతన అచేతన జగన్ చేతన ఆది మధ్యాగిన గుణాధీత ఆది మధ్యాగిత గుణాధీత ఆది మధ్యాగిత గుణాధీత సవార్మత గోచారాజగత ఆది మధ్యాగిత గుణాధీత సవార్మన
గోచరాజమల ముని జనగణ సంత్రాత సదమల ముని జనగణ సంత్రాద సదమల సదమల ముని జనగణ సంత్రాత సంసార భయదార్ణవ మహాబోధ సంసార భయదార్ణవ మహాబోధ చేతన అచేతన జగన్ చేతన చిదన జగన పాఠి మాం పావన ధన ధన చేతన అచేతన జగన్ చేతన జగన్ చేతన జగన్ చేతన అచేతన జగన్ చేతన ఎవ్వని చేజను సుజగము ఎవ్వని చేజను సుజగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని జందు జందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంగెవ్వడు అనాది మచ్చలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభవము ఈశ్వరునే శరణు వేడదు వాని ఆత్మభవము ఈశ్వరునే శరణు వేడదు వేడదు హే భగవాన్ ఆదిమత్సాంతరహిత అరంతావతార లీలామానుష విగ్రహ పురాణ పురుష నీవు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరయ్యా. సృష్టికి స్థితికి ప్రళయానికి ఆధారభూతుడవైన ఓ భగవాన్ నీవే నన్ను రక్షించాలి. నీవెక్కడున్నావో నాకు తెలియదు, నీ ఊరేమో తెలియదు, నీ పేరేమో తెలియదు. నీతో అవసరం వస్తుందని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు, ఇప్పుడు అవసరం వచ్చింది. ఈ ఆపత్సముద్రంలో నన్ను ఒడ్డు చేర్చగల కర్ణధారుడవు నీవే ప్రభు, నీవే ప్రభు. కరుణాచరిబు జగమేలు గరి గజము నేల రాబా మరవినవ కరుణాచరిబు జగమేలు గరి కరుణాచరిబు జగమేలు గరి గజము నేల రాబా మరవినవ వరద జగనే శరణాగత వరద జగనే శరణాగత చరణాలే పరమగతి నాగోదేవ చరణాలే పరమగతి నాగోదేవ కరుణాచరిబు జగమేరు గతి గజము నేల రావం పరమాత్తుడవని భక్తుల కలివిని పరమాత్తుడవని భక్తుల కలివిని పరమాత్మ కోరితి నల్విది వేడిది పరమాత్తుడవని భక్తుల పరమాత్మ కోరితి నల్విది వేడిది పరమాని భక్త హృదయ పరమా పరమానికో భక్త హృదయ బంధరణి కరుణాచరిబు జగమేరు గరి జగము నేల రావా
సర్వేశ్వర, దిక్కులేని వాళ్ళందరికీ దేవుడే దిక్కంటారే, ఆపదలో ఉన్న వాళ్ళందరినీ ఆదరించే ప్రభువే, నా మరెందు కాలకించు, నా సర్వశక్తులు విడిగినాయి, నీవు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. హే కరుణారస హృదయ, ఓ విశ్వరూప, నామరూప క్రియాగుణ రహితుడవై ఆశ్రిత భక్త రక్షణార్థం అవనీభార హరణార్థం అవతరించి ధర్మ సంస్థాపన చేయడం నీకు లీలయే కదా. ఓ ముముక్ష జనహితకారి, నా విజయాశలు అడుగుంటుతున్నాయి, మరణాసన్న సమయమై ఆర్తరక్షాపరుడవు సర్వేశ్వర. ఓ కమలాచ ఓ వరదా, ఓ కమలాచ ఓ వరదా, ఓ ప్రతిపక్ష విపక్ష ఈశ్వరా, ఓ కవియోగి వంద్య సుగుణోత్తమ, ఓ శరణాగతామరానోక యో మునీశ్వర మనోహర యో విమల ప్రభావ రావే కరుణిల్పవే, రావే కరుణిల్పవే, తలపవే శరణార్థిని నన్ను కాపవే, శరణార్థిని నన్ను కావవే, శరణార్థిని నన్ను కావవే. ఓ పద్మనయన భక్తవత్సరా, సర్వేశ్వర నన్ను కరుణించు, నీవే సర్వస్వమని ఎంచి ప్రార్థిస్తున్నానే, నీవు దక్క వేరు దిక్కులేరని నిన్నే స్మరించుతూ సర్వమును మరచానే, నీ వీక్షణ మాత్రము నాకు మోక్షప్రదమని భావించానే, నన్ను ఎలా కనికరింపవు, ఇది నీకు వేడుకా స్వామి. నిర్మల చేతో పద్మము నీ పూజకై వికసించి నిరీక్షిస్తున్నది ప్రభు, నిరీక్షిస్తున్నది. ఈ దీనుని త్వరితముగా దరిచేర్చు తండ్రి, దరిచేర్చు. భగవంతుని ఆర్తత్రాణ పరాయణత విన్నాడు, విశ్వవ్యాపి అయి దేవుడున్నాడనుకున్నాడు, మనోవాక్కాయ కర్మల అది నిజమని విశ్వసించాడు. బాధాతప్త హృదయమాతనిది, రక్షణకై అన్ని దిక్కులు పరిగిస్తున్నాడు, సద్య ఫలితం కనిపించలేదు. అతని బుద్ధిసూర్యునిపై సందేహమేఘాలు క్రమినాయి. సర్వేశ్వరుడున్నాడాయని ప్రశ్నించుకున్నాడు. కలడం దురుదీనులయడా, కలడం దురుదీనులయడా, కలడం దురు పరమయోగి గణముల పాలం, కలడం దురు నిధి చలను కలడు కలడనడు వాడు, కలడాలేడా సర్వేశ్వరుడున్నాడని చెప్పు మాట ముమ్మాటికి అబద్ధం. భగవంతుడున్నయడలా, ఆ పన్నుడలుగున నేలమన్నింపడు అని సంశయాత్ముడై విలపించసాగాడు. సర్వశక్తులు ఉడిగిపోయినాయి, ఆత్మవిశ్వాసం అంతరించింది. అయితే పురాకృత సుకృత వాయు ప్రసారంతో సందేహమేఘాలు పటాపంచలైపోయినాయి. దేవుడున్నాడో లేడోనన్న అనుమానం అదృశ్యమైంది. సంపూర్ణ శరణాగతియే తనకు చరమోపాయంగా గుర్తించాడు. నింగివంక దృష్టి నిలిచిపోయింది. సర్వార్పణ భావంతో సర్వశక్తులు ఉడిగిన తర్వాత అవ్యక్త స్వరూపుడైన సర్వేశ్వరుని దివ్యానుగ్రహం కోసం నిరీక్షిస్తున్నాడా గ్రహబద్ధుడైన గజరాజు. అప్రయత్నంగా అతని నోటి వెంట భగవన్నామ తరంగాలు పొంగి వస్తున్నాయి. ఎన్నాళ్ళను ప్రభు ఈ నిరీక్షణము, సాధు హృదయాలయ సాధు హృదయాలయ సగుణ గణ గణగేయ,
సగల లోకేయ సగల లోకేయ కుజన దూకేయ దయ మధుర వీతనము కాచినా తమిది పరాగవ తరుణానగాచినా తమిది పరాగవ కరి రాజా వరదుడను ప్రభో తమిది పరావో కరి రాజ వరదుడను బిరుదుకొనరి రాజ వరదుడను బిరుదుకొనరాయ దయ మధుర వీత ఎన్నాళ్ళనో ప్రభు నిరీచణ ఏ దయ దయ మధుర వీచణ మధుర వీచణము మధుర వీచణ ప్రభో నా సర్వశక్తులు ఉడికినాయి ప్రభు లా ఒక్కింతయు లేదు ధైర్యము విలువాలయ్యే ప్రాణల్పులు ఠావులు దప్పను మూర్చ వచ్చే కనుగుండ్యం శ్రమం వయ్యడు నీవే తప్ప ఇతరం గరుగా నీవే తప్ప ఇతరం గరుగా మనిల్ పందగు దీను రాజే ఇసరా సంరక్షింపు భద్రాత్మక సంరక్షింపు భద్రాత్మక ఓ శ్రీహరి జపతపాదు గరుగా నిష్ఠా నియమములు తెలియ కేవలం నీ నామస్మరణ తప్ప ఏ గొప్పలు లేని సామాన్యుడను నన్ను ఈ ఆపత్ సముద్రము నుండి ఒడ్డు చేర్చు కన్నధారుడవు నీవే నీరజాక్ష నిరుపమ తారహార రుచిరాలంకార కాంతిపూర తిరస్కృత మారాకారంభకు నీ శ్రీకరాకారంభునకు నమస్కారమును అర్చన మౌని బృంద బృందారక సందోహార్చిత ఆనంద భక్త మందారంభకు నీ పాదారవింద సందర్శనాభిలాష మానసుడనై అనవరత నిన్నే నిన్నే మదియందు నిలిపి కొలుచుతుంటేనే దేవా నీవు ఆలస్యం చేస్తే నేను ఎక్కువసేపు బ్రతకలేను అని అని ఆవేదనతో భగవంతుని పిలిచాడు. ఆర్తితో పిలిచిన ఆ పిలుపు వైకుంఠానికి వినిపించింది. వైకుంఠం ఇక్కడెక్కడో లేదు, చాలా దూరంలో ఉంది. అందుకే పోతనగారు కూడా వైకుంఠపురంబులో అనలేదు, అలవైకుంఠపురం అన్నాడు. అంటే అక్కడెక్కడో ఉందని. అలవైకుంఠపురంబులో నగరిలో అబూల సౌతంబుదా పర మందార వనంతరమృత తర ప్రంతెందు కంతా బలాత్మల పర్యంకర మా వినోదియకు ఆపన్న ప్రసన్నుడు విక్వల నాగేంద్రము పాగి 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 అన పుయ్యాలించి సంరంభి వైకుంఠపురంలో ఎక్కడో మూలనున్న సౌధంలో మందారవనంలో ఒక కొలను సమీపమున
సలువ తిన్నపై లక్ష్మీదేవితో కూడి వినోదించుతున్న శ్రీహరి కరిమొర విన్నాడు. వెంటనే లేచాడు. పరిసరాలు మరిచి ప్రయాణం సాగించాడు. ఆహా, గజరాజును రక్షించడానికి స్వామికి ఎంత సంరంభం! భక్తపరాధీనుని అఖండ వాత్సల్యం అనుపమానమ. తానున్న స్థితి ఎంత సౌఖ్యావహమైనా గజేంద్రుని గతి విన్న ఆపన్న ప్రసన్నునికి సరిరాజు రక్షణం అతి ముఖ్య కార్యంగా తోచింది. తన్ను గురించి కన్నీరు మున్నీరుగా ఏడ్చే కన్నపాపను చూచి ఏ కన్న తల్లిల్లవగలదు? ఆ పరాత్పరుడు హద్దులు లేని అనంత కరుణాసాగరుడు. విహ్వల నాగేంద్రుని పాకి పాకి అన్న ఆర్తారావాలు చెవుల్లో గింగురుమంటున్నాయి. తన్ను వెన్నంటి తరుముతున్నాయి. ఒక్క ఉదుటున లేచాడా ప్రభు. ఈ విశాల విశ్వరంగంలో ఆ కరుణామూర్తికి ఆర్తుడైన గజరాజు తప్ప మరేమీ కనిపించడం లేదు. పరుగులు తీశాడా ప్రపన్నావన దీక్ష కంకణధారి ససంభ్రమంగా. చిరికింజప్పడు శంఖ చక్రయుగము చేదోయి సంఖ్యంపడు, ఏ పరివారగును జీరడు అభ్రగపతి బన్నిల్పడు, ఆకర్ణి కంతరథమిల్లము చక్కనొత్తడు, ఆకర్ణి కంతరథమిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చేరాచలమైన ఈడడు, గజ ప్రాణావనోత్సాహి గజ ప్రాణావనోత్సాహి. సమయంలో పట్టుకున్న లక్ష్మీదేవి పవిట కొంగు సైతం వదలక, శంఖచక్రముల చేబోనక, పరివారంబులు సైతము పిలువక హరిరాజు మొదల విన్న హరి చిరుతో కూడా చెప్పక వడివడిగా వస్తున్నాడు. అతని వెంట చిరి ఆయమతోడుట అవరోధం వ్రాదోడు, అతని వెంట చిరి ఆయమతోడుట అవరోధం వ్రాదోడు, చతుర్ండవు పక్షీంద్రుడు జన, చతుర్ండవు పక్షీంద్రుడు జన, శంఖజాజ్ఞ చక్రాయుధములతో వీడబట్టి నారదమౌరింద్రుడు వేడుక తోటన చెల్పం, వీడబట్టి నారదమౌరింద్రుడు వేడుక తోటన చెల్పం, అనబెట్టినట్టు విభూషణం దావాల గోపాలము వెంకన గజన కొరకై వెళ్ళు. గజేంద్రరక్షణ కొరకై వెళ్ళు, ఈ రీతిగా బయలుదేరిన శ్రీ మహావిష్ణువు వెంట సందేహాస్పదులై లక్ష్మీదేవి, పక్షీంద్రుడు, శంఖుచక్రాలు, నారదాది మునులు వారు వీరేమి వైకుంఠం వైకుంఠమే కదిలింది. లోకమాత ఈ సంరంభమంతా పరికించింది. అంతరంగంలో ఆందోళన మొలకెత్తింది. అడుగడానికి అనుమానించింది. తనలో తాను ఇలా వితర్కించింది. తన వెంచేయు పదంపు పేర్కొనడు అనాథ స్త్రీ జనాల పముల్ వినను,
మృత్యులు మృత్యులు చిరకలు వేద ప్రపంచములను ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెను. భక్తులల్గని చక్రాయుధుడేని చక్రాయుధుడేడి ఏడి అని ధిక్కారించిరు దుర్జను. అని ఈ విధంగా వితర్కించుకుంటూ భర్తను అనుసరించింది. ఈ దృశ్యాన్ని చూచి దేవతలంతా దిగి నుండి నమో నారాయణాయ నమో నారాయణాయ అంటున్నారు. భగవానుడైన శ్రీహరికి వారు కనిపించను లేదు, వారి నమస్కారాలు వినిపించను లేదు. ఈ విశాల విశ్వంలో ఆర్తుడైన గజరాజు తప్ప మరేమీ కనిపించడం లేదు. ఒక్కసారి గజరాజును సమీపించాడు. గజరాజు కన్నులున్న కరిమిని అనుభవించాడు. కోటి జన్మల పుణ్యఫలం కుప్పబోసినట్టుగా ఉంది ఎదురుగా. ఆదిమధ్యాంతరహితుడైన భగవంతుని చూచాడు. నేత్రాలు పవిత్రమైన ఆయనకున్నాడు. తన దగ్గర ఏం లేదు భగవంతుడికి నివేదన చేయడానికి, కానీ తనకు బలమున్నప్పుడు తన కాలి క్రింద పడి ఊడి వాడిన తామరకాడనొకదానిని తొండంతో తీసుకుని సభక్తికంగా భగవంతుని పాదాల మీద విసిరింది. దయగల భగవంతుడికి బాధతో పాటు కోపం కూడా వచ్చింది. నా భక్తునికి ఈ స్థితి కలిగిందా అని ఒక్కసారి సంకల్ప మాత్రం చేత సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. కరుణాసింధుడు శౌరి వారి చరములు కంటిల్పగా భూమి చక్రము మహోజ్జ్వాన విస్ఫులింగ ఛటా పరిభూతాంబర శుక్రము బహువిధ బ్రహ్మాండ భాండాంతర నిర్వక్రము బహువిధ బ్రహ్మాండ భాండ చటాంతర నిర్వక్రము పాలితాఖిల సుధాంధ చక్రము చక్రము. సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే అది గిరగిరా తిరుగుతూ నిప్పురవ్వలు వెదజల్లుకుంటూ బురహోంతరాళాలు దద్దరిల్లే శబ్దం చేసుకుంటూ అది నీళ్ళలో ప్రవేశించి గజరాజు రక్తాన్ని త్రాగి త్రాగి తగబలిసిన ఆ ముసలి కంఠం తుంచివేసింది. జాయి శ్రీమద్గమారమణగో. ఎప్పుడైతే ఆ కంఠం తెగిపడ్డదో అందులో నుంచి ఒక గంధర్వుడు లేచి శ్రీమహావిష్ణువు చుట్టూ ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించి, అయ్యా నేను హూహు అనే గంధర్వుడను, ఒక మునీశ్వరుని అవమానం చేసిన కారణంగా నాకు ఈ శాపం వచ్చింది, నీ దయవల్ల శాప విమోచన కలిగింది అని తన దారిన తాను వెళ్ళిపోయాడు. గజరాజు ఒక్కసారిగా హరి కరస్పర్శతో హరిపార్షదుడుగా మారి ఈ గజరాజు భగవంతునిలో ఐక్యమైపోయాడు. అంటే సూక్ష్మంగా వేదాంత పరంగా ఈ కథను మనం చెప్పుకోవాలంటే ఇందులోని శ్రీహరి పరమాత్మ, గజరాజు జీవాత్మ, పరమాత్మ నుంచి వచ్చిన జీవాత్మ సంసారమనే కొలనులో దిగాడు. ఈ సంసారమనే కొలనులో మోహాదులనే మొసళ్ళు కట్టుకున్నాయి. అనేక రకాల బాధలు పడ్డాడు. చివరకు ఆ మోహాన్ని తప్పించుకోవడానికి, ఆ బంధాలను తెంచుకోవడానికి తన సర్వ విధాలా ప్రయత్నించాడు. తన ప్రయత్నమంతా వ్యర్థమైంది. అప్పుడు నీవు తప్ప నాకు వేరు మార్గం లేదని భగవంతుని ఆశ్రయించాడు. త్వమేవ శరణమన్యథా శరణం నాస్తి మమ అనే దైవాన్ని ఆరాధిస్తే ఆ భగవంతుడు ఈ జీవుని తనలో ఐక్యం చేసుకున్నాడు. ఈ పవిత్ర గజేంద్ర మోక్షణ కథ విలువారికి గజరాజమోక్షణల్బును నిజముగా పఠించు నట్టి నియతాత్ములకు గజరాజవరదుడితును గజతురగ చందనములు కైవల్యల్బు.
ప్రగలాద నారదాది భక్తుడు ఒగడుతుంట గలీనాబాబులకు జయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయార్థినం శ్రీవెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.